హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిటీ డ్రైవ్ వరల్డ్ ఛానల్. దిస్ ఈజ్ రవితేజ. ఈజీ టిప్స్ తో డ్రైవింగ్ నేర్చుకోండి, కష్టపడకుండా ఇష్టపడి నేర్చుకోండి. దెన్ ఈరోజు వీడియోలో ఒక అనౌన్స్మెంట్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. అంటే చాలా మంది హైదరాబాద్కి విజిట్ చేసి మాకు క్లాసెస్ కండక్ట్ చేయండి, మాలో ఉన్న లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని తీసేసి కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంక్రీజ్ చేయే విధంగా కొన్ని డ్రైవింగ్ టిప్స్ అని చెప్పేసి మాకు చెప్పండి అని చెప్పేసి చాలా మంది నన్ను విజిట్ చేస్తున్నారు. అండ్ మీ రిక్వెస్ట్ మేరకు నేను ఈ మంత్ మేలో, అంటే మే 2019, ఈ మంత్ లో నేను మే 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నేను ఇక్కడ హైదరాబాద్ లో స్టే చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కనుక, మీరు నాతో డ్రైవింగ్ నేర్చుకోవాలని చెప్పేసి మీరు ఎవరికైనా ఆసక్తి ఉన్నట్లయితే కనుక మీరు నన్ను సంప్రదించండి. ఇక్కడ మీకు నాకు సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. అండ్ మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నాకు పంపించండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మనం ఏదైనా ఒక పని మనం చేయాలి అని అనుకున్నప్పుడు అక్కడ కష్టపడితే ఏది రాదండి, ఇష్టపడితే వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక చిన్న ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే, నేను ప్రతి ఒక్కదానికి ఒక స్మాల్ ఎగ్జాంపుల్తో మీకు చెప్తూ ఉంటాను, ఎందుకంటే ఎగ్జాంపుల్ తీసుకురావడం వల్ల మీకు ఈజీగా అర్థం అవుతుంది అని చెప్పేసి. చిన్న ఎగ్జాంపుల్ కోసం తీసుకున్నట్లయితే కనుక, మనం 10th క్లాస్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాం అనుకుందాం. 10th క్లాస్ ఎగ్జామ్ మ్యాథ్స్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఒక మ్యాథ్స్ ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లమ్ని, అంటే ఇన్ కేస్ ఆఫ్ అక్కడ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో లేని ప్రాబ్లం వచ్చింది అనుకుందాం, అంటే సేమ్ అదే విధంగా టెక్స్ట్ బుక్ లో లేని ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ క్వశ్చన్ అని చెప్పేసి మనం నేర్చుకుంటాం, దానికి సంబంధించిన ఆన్సర్ అని చెప్పేసి మనం నేర్చుకుంటాం. అలా నేర్చుకోవడం వల్ల, అంటే అక్కడ బట్టి పట్టి నేర్చుకుని ఉంటాం, అర్థమవుతుందా? బట్టి పట్టి నేర్చుకుంటాం, అంటే బట్టి పట్టడం వల్ల పదే పదే దాని మీదనే మనం ఫోకస్ చేయడం వల్ల దానిలో ఉన్న ఫార్ములాని మనం మర్చిపోతాం. అదే మ్యాథ్స్ లో ఉన్న ప్రాబ్లం, సేమ్ ఫార్ములాకు సంబంధించిన ఇంకొక క్వశ్చన్ వచ్చినట్టయితే అది అక్కడే మనం బట్టి పట్టి రాసామంటే అక్కడ రాంగ్ అయిపోతుంది. సేమ్ అదే ఎగ్జాంపుల్ నేను ఎలా చెప్తున్నానంటే, డ్రైవింగ్ ని కష్టపడి బట్టి పట్టి మనం నేర్చుకున్నామంటే చాలా రోజులు మన మైండ్ లో ఉండదు, అంటే ఫిజికల్ గా మనం నేర్చుకుంటున్నాం, అది అక్కడికే మనం మర్చిపోతాం. ఎప్పుడైతే డ్రైవ్ చేసి మనం కింద దిగేస్తామో, అంటే మన ఇన్స్ట్రక్టర్ నుంచి మనం నేర్చుకున్న కొద్దిసేపటికి అది మనం మర్చిపోతాం అన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఇష్టపడి చాలా ఏకాగ్రతతో డ్రైవింగ్ నేర్చుకోండి. డ్రైవింగ్ అంటే అంత కష్టపడాల్సిన అవసరం లేదు, అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, అంత ఈజీ కూడా కాదు, ఓకేనా? అండ్ ఓకే ఫ్రెండ్స్, మీరు కనుక ఇంట్రెస్టెడ్ ఉన్నట్లయితే కనుక, మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నాతో డ్రైవింగ్ నేర్చుకోవాలని చెప్పేసి మీరు ప్రొసీడ్ అవ్వచ్చండి. అండ్ నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, మిగతా డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా నన్ను చాలా మంది విజిట్ చేస్తూ ఉన్నారు. మీకు సంబంధించిన డీటెయిల్స్ కూడా నాకు పంపించినట్లయితే దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా నేను రిలీజ్ చేస్తానండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. భారత్ మాతకి జై.